నమస్కారం. ఏసీటీ న్యూస్ కు స్వాగతం. నేను సీతారాం. ఈ రోజు వార్తల్లో ముఖ్య అంశాలు. విశాఖ ఉక్కు పరిష్కారం మోడీ చేతుల్లోనే ఉంది, ఐక్య పోరాటంతోనే అది సాధ్యం అన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. రెడ్ క్రాస్ సొసైటీ సేవలు అభినందనీయం, ప్రశంసించిన ఎంవీపీ కాలనీ పోలీస్ స్టేషన్ ఎస్ఐ. సిపిఐ రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ సక్సెస్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వెల్లడి. పారిశుద్ధ్య కార్మికుల బకాయిల జీతాలు చెల్లించాలి, లేకుంటే అసెంబ్లీని ముట్టడిస్తాం, ఏపీ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు హెచ్చరిక. వైభవంగా శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి శరణ నవరాత్రి ఉత్సవాలు, ధైర్యలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనం. ఇక వార్తల్లోని వివరాలకు వెళ్దాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సమస్య పరిష్కారం కేవలం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల్లోనే ఉందని సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఉద్ఘాటించారు. అల్లిపురంలోని పార్టీ కార్యాలయంలో రామకృష్ణ మీడియాతో పలు అంశాలపై ముచ్చటించారు. ఢిల్లీ స్థాయి పోరాటాల ద్వారా మాత్రమే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిష్కారం దొరుకుతుందని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు జెండాలు ఎజెండాలు పక్కన పెట్టి రాష్ట్రానికి సంబంధించి అతి ప్రధాన సమస్య అయినటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిరక్షణపై తమ ఎంపీలను కదిలించి నరేంద్ర మోడీ సర్కారును ఒప్పించే దిశగా చిత్తశుద్ధితో పనిచేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ఎంపీలను చేతగాని దద్దమ్మ ఎంపీలంటూ మండిపడ్డారు. ఇక వైసీపీ సర్కారు విశాఖ పరిపాలన రాజధానిని బూచి చూపి ప్రజలను దగా చేస్తోందని మండిపడ్డారు. విశాఖలో శ్మశాన స్థలాలు తప్ప ఏం మిగిల్చారని ప్రశ్నించారు. ఆర్థిక మంత్రి అప్పుల మంత్రిగా చేసి అప్పులు చేసేందుకే ఓ ప్రత్యేక కార్పొరేషన్ను ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని ఎద్దేవా చేశారు. విలువైన ప్రభుత్వ ఆస్తులను అదానీ అంబానీలకు కారు చౌకగా దారదత్తం చేస్తుంటే పోరాడి పార్టీ అని చెప్పుకుంటున్న జనసేన ఏం చేస్తుందని ప్రశ్నించారు. అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయమై విశాఖలో కార్మిక సంఘాలకు పవన్ కళ్యాణ్ మద్దతు తెలపడం కన్నా నరేంద్ర మోడీతో ఖరాఖండిగా చర్చిస్తేనే సమస్య పరిష్కారం అవుతుందని, అలా కానప్పుడు ఆ పార్టీతో తెగదింపులు చేసుకోవడమే ఉత్తమమని పేర్కొన్నారు. ఇవాళ విశాఖ నగరంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెడతానని జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సర కాలంగా ఊరిస్తూ ఉన్నాడు అధికారం వచ్చినప్పటి నుండి. పాపం కొంతమంది అమాయకులు నమ్ముతూ ఉన్నారు కూడా. నేను అడుగుతా ఉన్నా, విశాఖపట్నంలో ఏమైనా మిగిలిచ్చావా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టడానికి? ఇవాళ గంగవరం పోర్టు ఏదైతే ఉందో దాన్ని 16 ఏళ్ల తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి చెందాల్సిన పోర్టుని ఇవాళ అదానికి అప్పచెప్పావు. ఆ రోజు 1800 ఎకరాల ల్యాండ్ అది, ఇవాళ 9000 కోట్ల రూపాయల నిజ నిర్ధారణ విలువ దాంది. నీవు అదానితో లాలూచిబడి 645 కోట్లకు ఇచ్చావు 9000 కోట్ల రూపాయల ప్రాపర్టీ. 16 ఏళ్ల తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి చెందాల్సిన ప్రాపర్టీని ఇవాళ నీవు తీసుకొని పోయి అదానికి అప్పచెప్పావు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ చేస్తూ ఉంటే కనీసం నరేంద్ర మోడీ దగ్గర పోయి నువ్వు మాట్లాడడంలే. ఎంపీలందరూ కూడా ఇక్కడ వచ్చి కార్మిక నాయకులతో మాట్లాడుతున్నారు, పాదయాత్ర విశాఖలో చేస్తున్నారు, కానీ ఈ రాష్ట్రంలో దమ్మున్న ఎంపీ ఒక్కడు కూడా లేడు. ప్రైమ్ మినిస్టర్ దగ్గర పోయి కనీసం అర్జీ ఇచ్చే కూడా చేత కాని దద్దమ్మలు ఇవాళ పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు. నువ్వు ఏ పో తర్వాత ఏం చేస్తున్నావు? ఇవాళ విశాఖ నగరంలో పాలిటెక్నిక్ కాలేజ్, కలెక్టర్ ఆఫీస్, అదేవిధంగా గెస్ట్ హౌస్లు అన్నీ కూడా ఇవాళ తాకట్టు పెడతా ఉన్నావు. సర్క్యూట్ హౌస్ తాకట్టు పెట్టావు, ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లు తాకట్టు పెట్టి 140 కోట్ల రూపాయలు తెచ్చావు. చివరికి 140 కోట్ల రూపాయల కోసం కూడా నీవు తాకట్టు పెడతా ఉన్నావు. అంటే నీవు గవర్నమెంట్ మాట మీద డబ్బిచ్చే వాళ్ళు లేడు, నువ్వు దివాళా తీసావు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, విశాఖపట్నంలో స్టీల్ ప్లాంటు, పోర్టు, తర్వాత కలెక్టర్ ఆఫీసు, సర్క్యూట్ హౌస్లు, గెస్ట్ హౌస్లు అన్నీ కూడా తాకట్టు పెట్టి అమ్మేసి ప్రైవేట్కి ఇచ్చి ఇక్కడ నువ్వు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఎక్కడ పెడతావు? ఒక శ్మశానం ఒకటి వదిలిపెట్టావు అంతే. శ్మశానంలో పోయి పెడతావా క్యాపిటల్? ఎక్కడ పెడతావు నీవు? పక్క దగా జరుగుతూ ఉంది. నువ్వు ప్రజలను డైవర్ట్ చేసి మొత్తం ఆస్తులన్నీ కూడా ప్రైవేట్కి అప్పచెప్తా ఉన్నావు, ఆస్తులన్నీ కూడా ఇవాళ తాకట్టు పెడతా ఉన్నావు. అందుకోసం ఇవాళ స్పష్టంగా ఒకటే అడుగుతా ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని, ఇవాళ ఈ రాష్ట్రానికి నిష్పక్షపాతంగా ఉండాలని కూడా కోరుతా ఉన్నాం. నిన్ననే రైతులు చంపారు, చివరికి హోంశాఖ సహాయ మంత్రి కొడుకునే అరెస్ట్ చేశారు.
అది యూపీ పోలీస్ వల్లే. నువ్వు ఆ పార్టీకి మద్దతు ఇస్తానంటావు, నువ్వు 240 రోజులుగా విశాఖ కార్మికులు ఇక్కడ చేస్తా అన్నావు, నువ్వు అలాంటి వాళ్ళకి అక్కడ మద్దతు ఇచ్చి వాళ్ళతో పోయి మంతనాలు జరిపి ఈడొచ్చి మద్దతు ఇస్తానంటే దానివల్ల ఏం ఉపయోగము? బ్లఫ్ చేయడం తప్ప ఇంకోటి కాదు. నువ్వు ప్రైమ్ మినిస్టర్ గారు తర్వాత ఆడ ఇతర మంత్రులు ఉన్నారు వాళ్ళతో ఢిల్లీలో పోయి అడగండి. నేను అడుగుతా ఉన్నా విశాఖ స్టీల్ ప్లాంటు అది దాన్ని ప్రైవేటైజ్ చేసేది కేంద్ర ప్రభుత్వం. వాళ్ళు ఇక్కడ వీళ్ళు నేను చెప్తా ఆగస్టు 2-3 తేదీల్లో ఢిల్లీలో ధర్నా జరుగుతూ ఉంటే ఆ రోజు స్టే పార్లమెంట్లోనే ఆమె ప్రకటన చేస్తూ ఉంది, ఎవరు చెప్పినా మేము ఆగము ప్రైవేట్కి ఇస్తామన్నాడు. రాష్ట్రానికి చెందిన 25 మంది లోక్సభ సభ్యులు, 12 మంది రాజ్యసభ సభ్యులు, మీ 37 మంది పోయి ప్రైమ్ మినిస్టర్ దగ్గర రూమ్ దగ్గర పోలేరా? పార్లమెంట్లో పార్లమెంట్ జరుగుతూ ఉంది అప్పుడు మీరు పోరు. మీరు వచ్చి ఏం చేస్తూ ఉన్నారు డ్రామా? కార్మికులు ఏడైతే ధర్నా కూర్చున్నారో అడుకొస్తున్నారు, వాళ్ళకి భోజనం కూడా మీరే పెడతా ఉన్నారు. పెట్టి మీరేమి ఉపన్యాసం, కార్మిక నాయకులు ఏదైతే ఉపన్యాసం ఇస్తారో అది విని మళ్ళీ మీరు వాళ్ళకి అదే ఉపన్యాసం ఇస్తారు. చూడు ఎంత హంబదు, ఎంత దగ అసలు ఏమి రాజకీయాలు తెలియని వాళ్ళకి కూడా అర్థమవుతుంది. ప్రపంచ నిరాశ్రయుల దినోత్సవం సందర్భంగా 17వ వార్డు పెదవాళ్ళ తెరు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నిరాశ్రయుల భవనంలో వైద్య శిబిరం నిర్వహించారు. నిరాశ్రయుల వసతి గృహంలో ఆశ్రమం పొందుతున్న వారికి ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంవీపీ కాలనీ పోలీస్ స్టేషన్ ఎస్ఐ భాస్కర్రావు మాట్లాడారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ విశాఖ శాఖ సేవా కార్యక్రమాలను కొనియాడారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధి మురళి మాట్లాడుతూ ఈ నెలాఖరులాగా ఐఆర్ఎస్ నిరాశ్రయుల వసతి గృహానికి షెడ్లు నిర్మిస్తామని ఇచ్చిన హామీని వార్డు కార్పొరేటర్ నిలబెట్టుకోవాలని కోరారు. అంటే చూడండి, ఈ నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించడం దానికి పూర్తి అర్థాన్ని మన రెడ్ క్రాస్ సొసైటీ అనేది కల్పిస్తుంది. నేను ఇక్కడ ఎంవీపీ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్గా గత 3 సంవత్సరాలుగా విధులు నిర్వర్తిస్తున్నాను. అయితే నేను ప్రతిసారి కూడా ఎవరైనా సరే నిరాశ్రయులు ఉన్నారంటే ఇలా రెడ్ క్రాస్ సొసైటీకి సంబంధించినటువంటి మురళి గారికి ఫోన్ చేసి, మురళి గారు ఇలా ఉన్నారు అంటే ఇమ్మీడియట్గా రండి సార్, మేము దానికోసం ఉన్నాము. ఎవరైతే నిరాశ్రయులు ఉన్నారో వారికి ఎవరు తల్లిదండ్రులు కానీ లేకపోతే అంటే ఇప్పుడు ఓల్డ్ ఏజ్ పర్సన్స్ కానీ వాళ్ళ పిల్లలు పట్టించుకోకపోయినా సరే మేము హక్కును చేర్చుకొని వారి యొక్క బాధ్యతను మేము పూర్తిగా మేము తీసుకుంటానటువంటి ఏదైతే 100% ఎష్యూరెన్స్ అనేది మనకి ఈ రెడ్ క్రాస్ సొసైటీ అనేది కల్పిస్తుంది. దానికి ఉదాహరణగా నేను ప్రత్యక్షంగా నేను చూడడం జరిగింది కాబట్టి ఆ విషయాన్ని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా ఈ వరల్డ్ క్రాస్ రెడ్ క్రాస్ సొసైటీ వారికి మా విశాఖపట్నం సిటీ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను. ఇదే విధంగా ఇటువంటి మంచి కార్యక్రమాలు మరెన్నో చేపట్టాలని మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున పూర్తి సహాయ సహకారాలు ఎప్పుడు కూడా అందిస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సార్, ఈరోజు ప్రపంచ నిరాశల దినోత్సవం కార్యక్రమాన్ని మనం వరల్డ్ ఇండియన్ స్టేట్ లెవెల్లో బాగా బ్రహ్మాండంగా చేస్తున్నారు. అలాగే మన పెదవాళ్ళతో 17వ వార్డులో మన కార్పొరేటర్ గారు నాగరాజ్ గారికి మేము ఆల్రెడీ చెప్పడం జరిగింది. వారు మంచి మనసుతో, మాకన్నా చిన్న వయసైనా పెద్ద మనసుతోనే వాళ్ళు మమ్మల్ని సహకరించి వారికి మాకు ఎన్నోసార్లు ఎన్నో విధాలుగా ఎన్నో రకాలుగా మమ్మల్ని చాలా పోషణ చేశారు. ఇప్పుడు మాకు ఎన్కంటూ ఉన్నారంటూ చెప్పారు. ఇప్పుడు వారు మంచి మనసుతోని ఈ నెలలో మాకు ఈ మంత్ ఎండింగ్ లోపల మాకు సార్ ఎన్క షెడ్డు ప్రొవైడ్ చేస్తారని చెప్పారు. అది దయచేసి వారు మంచి మనసుతో ఆ షెడ్డు మనకు ప్రొవైడ్ చేయాలని, తొందరగా అయితే మీకు మా కెపాసిటీ పెంచుకుంటాం సార్. ఇప్పటికే దాదాపు కెపాసిటీకి తక్కువ మించిపోతుంది సార్. చాలామంది బాధపడుతున్నారు సిలిండర్ లేక, చాలామంది నిరాశలు మేము బయటకు పంపిస్తున్నాం సార్. దయచేసి మీరు మంచి మనసు ఆలోచించి ఈ మంత్ ఎండ్ వరకు దయచేసి మీ మంచి మీకు చేతులేసి నమస్కారం ఇస్తున్నాను సార్. మీరు మంచి మనసుతో మాకు కోరుకొని మమ్మల్ని సౌహృదయంతో మాకు నేను మంత్ ఎండ్ వరకు చేయాలని మనసుకు కోరుతున్నాను సార్. ప్లీజ్ సార్, థ్యాంక్ యూ సార్. ఈ అబ్బాయి అవకాశం మా పెద్ద మనసుతో ఆర్ఎస్కి మరీ మరీ ధన్యవాదాలు చెప్తున్నా సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సిపిఐ పార్టీ రాష్ట్ర స్థాయి వర్క్షాప్ ఉద్యమ స్ఫూర్తిని రగిలించిందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ తెలిపారు. అలీపురంలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో పార్టీ జిల్లా నగర కార్యదర్శులు బి వెంకటరమణ, మరిపల్లి పైడిరాజులతో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. దేశ రాష్ట్ర రాజకీయ ఆర్థిక పరిస్థితులు, ఈ పరిణామాల నేపథ్యంలో కింది స్థాయి
క్షేత్రస్థాయి సమస్యల పోరాటాల దిశగా పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి అనే అంశాలపైన ప్రధానంగా ఈ వర్క్షాప్లో చర్చించినట్లు గుర్తు చేశారు. ఈ నెల 20వ తేదీ నుండి నెలాఖరు వరకు 13 జిల్లాల్లో క్రమం తప్పకుండా జిల్లా స్థాయి వర్క్షాప్లు నిర్వహిస్తామని అన్నారు. అలాగే వచ్చే నెల 1వ తేదీ నుండి 20వ తేదీ వరకు ప్రభుత్వాలపైన ఒత్తిడి తీసుకొచ్చే దిశగా క్షేత్రస్థాయి సమస్యలపై ప్రజా పోరాటాలు చేస్తామని చెప్పారు. అన్నదాత హత్య ఘటనలోని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి తనయుడు ఆశీస్ మిశ్రా 11 గంటల విచారణ తర్వాత అరెస్ట్ అయ్యారని ఈ నేపథ్యంలో పోరాడే పార్టీగా చెప్పుకుంటున్న జనసేన పార్టీ బద్వేల్ ఉప ఎన్నికల్లో బీజేపీకి ఎలా మద్దతు ప్రకటిస్తుందని ప్రశ్నించారు. నేను దీంట్లో ఆ పార్టీ ఎంపీ ఈ పార్టీ ఎంపీ అలా ఈవెన్ తెలుగుదేశం ఎంపీలు వాళ్ళు ఒక మాట మాట్లాడరు. పోవాలి కదా, నువ్వు ప్రైమ్ మినిస్టర్ ఆడే ఉండే పార్లమెంట్లో మన వచ్చి వాళ్ళ సంఘీభావం చెప్పడం చాలా మంచిది. ఈ వర్క్షాప్లో ప్రధానంగా ఏమంటే గ్రౌండ్ లెవెల్లో మా పార్టీని మరింత సమరశీల పోరాటాలకు సమాయత్తం చేయడానికి ఇవాళ దేశంలో రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో స్థానిక సమస్యలపైన దృష్టి సారించడానికి ప్రజా పోరాటాలు మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి ఈ వర్క్షాప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ప్రధానంగా నిర్ణయించినది రేపు 20వ తేదీ నుండి అక్టోబర్ 20 నుండి ఈ నెలాఖరు వరకు 13 జిల్లాల్లో కూడా మా పార్టీ బ్రాంచ్ సెక్రటరీస్తో వర్క్షాప్లు ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయించాం. అదేవిధంగా నవంబర్ 1వ తేదీ నుంచి నవంబర్ 20వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ శాఖలు 2932 శాఖలు ఉన్నాయి. ఈ 2932 శాఖల సమావేశాలు కూడా ఆ 20 రోజుల్లో 13 జిల్లాల్లో కూడా వాటన్నిటిని కూడా క్రమం తప్పకుండా అన్నీ కూడా నిర్వహించాలని చెప్పి డిసైడ్ చేశాం. నవంబర్ 20 నుండి మేము అతి ముఖ్యమైన కార్యాచరణకు పూనుకుంటా ఉన్నాం. క్షేత్రస్థాయిలో ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం పైన ఒత్తిడి తేవడానికి, అది చిన్నదైనా పెద్దదైనా, ఆ ఊళ్ళో డ్రైనేజ్ సమస్య కావచ్చు, వాటర్ ఇష్యూ కావచ్చు, నిర్వాసితుల సమస్య కావచ్చు, లేదంటే ఒక హాస్పిటల్ ఉంటే అందులో డాక్టర్కి సంబంధించిన సమస్య కావచ్చు, మందుల కొరత కావచ్చు, లేదా టీచర్ల కొరత కావచ్చు, రోడ్స్కు సంబంధించిన అంశం కావచ్చు, ప్రతి చిన్నదైనా పెద్దదైనా అంశాలపైన మేము నవంబర్ 20 నుండి పెద్ద ఎత్తున ప్రజా పోరాటాలు పూనుకుంటా ఉన్నాం. ఇవాళ అందరూ కూడా చూస్తూ ఉన్నారు, చివరికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజిత్ మిశ్రా కుమారుడు ఆశీస్ మిశ్రాను 11 గంటల పాటు ఇంటరాగేట్ చేసిన తర్వాత అరెస్ట్ చేయడం జరిగింది. ఎందుకు? రైతులను చంపినందుకు. ఇవాళ సుదీర్ఘ పోరాటం, రైతు పోరాటం 11 భాషలుగా జరుగుతూ ఉంటే అసలు రైతుల సమస్యలు మాట్లాడడానికి, వాళ్ళతో చర్చించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక గంట సమయం కేటాయించడంలే. 11 మాసాల కాలంలో ఒక్కనాడు కూడా వాళ్ళతో మాట్లాడలే, పైగా వాళ్ళని చంపుతూ ఉన్నారు. పారిశుద్ధ్య కార్మికుల బకాయి జీతాలు చెల్లించకపోతే అసెంబ్లీని ముట్టడిస్తామని ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఎస్ మునెప్ప, సిపిఐ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణ మూర్తులు హెచ్చరించారు. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి ప్రభుత్వ ఆసుపత్రుల్లో విధులు నిర్వహించిన పారిశుద్ధ్య కార్మికుల పట్ల ప్రభుత్వ వైఖరి దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ విశాఖ జిల్లా సమితి ఆధ్వర్యంలో అల్లిపురంలోని నీలం రాజశేఖరరెడ్డి భవనంలో నిర్వహించిన ఈ సదస్సులో వారు పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో సంఘం గౌరవ అధ్యక్షులు మనోహర్ మాణిక్యం, జిల్లా కార్యదర్శి జేడి నాయుడు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లు, అదేవిధంగా డిసిహెచ్ సెంటర్లు, పిహెచ్సి సెంటర్లో పనిచేసినటువంటి శానిటేషను, సెక్యూరిటీ, పారామెడికల్ సిబ్బందికి, ఈ ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బందికి గత 10 నెలల నుంచి జీతాలు చెల్లించుకోకుండా కార్మికులు అనేకమైనటువంటి ఇబ్బందులు గురి చేస్తున్నారు. కాంట్రాక్టర్లను అడిగితే ప్రభుత్వం నుండి మాకు బిల్లులు లేదని చెప్తున్నారు. అధికారులను అడిగితే ప్రభుత్వము బడ్జెట్ ఇంకా ఇవ్వలేదని చెప్పి మరి నిర్లక్ష్యం చేయడం వలన కార్మికులు 10 నెలల పాటు జీతాలు లేకపోవడం వల్ల వాళ్ళ కుటుంబాలను పోషించుకోవడానికి, వాళ్ళ పిల్లలు చదువులు చదివించుకోవడానికి
అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. తక్షణమే వైఎస్ జగన్ గారు పెండింగ్ జీతాలు చెల్లించి కార్మికులను ఆదుకోవాలని చెప్పేసి లేకుంటే అసెంబ్లీని ముట్టడి చేస్తామని చెప్పేసి హెచ్చరిక చేస్తున్నాం. అంతేకాకుండా కొత్తగా వచ్చినటువంటి జూన్ మాసంలో వచ్చినటువంటి శానిటేషన్ సెక్యూరిటీ కాంట్రాక్టర్లు మరి అగ్రిమెంట్ ప్రకారం శానిటేషన్ కార్మికులకు ఇవ్వాల్సినటువంటి జీవో నంబర్ 549 ప్రకారం 16,000 వేతనము, అదే విధంగా సెక్యూరిటీ గార్డులకు ఇవ్వాల్సినటువంటి కనీస వేతనాల అగ్రిమెంట్ ప్రకారము ఎక్కడ చెల్లించకుండా కార్మికుల్ని వేధింపులకు గురి చేస్తున్నారు. జీతాలు ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి ప్రతి నెల ఇవ్వాలని చెప్పేసి అడిగితే అడిగిన వాళ్ళని డ్యూటీలు ఇబ్బంది పెడుతున్నారు, అదే విధంగా తీసేస్తున్నారు. 50 సంవత్సరాలు నిండిన వాళ్ళు తీసేస్తామని బెదిరిస్తున్నారు. అందుకే ఈరోజు ఈ రంగంలో కరోనా సందర్భంగా తమ ప్రాణాలని పణంగా పెట్టి పనిచేసినటువంటి కోవిడ్ వారియర్స్కు ఉన్నటువంటి మరి శానిటేషన్ సెక్యూరిటీ పారామెడికల్ సిబ్బందికి భద్రతను కల్పించాలా, వీళ్ళను కూడా అప్కాస్లో చేర్చాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఉత్తరాంధ్ర భక్తుల ఎలవేలుపు, కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి, కొంగు బంగారం, బురుజుపేటలో వేంచేసి ఉన్న శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో దసరా శరన్నవరాత్రుల మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రతిరోజు అమ్మవారు రోజుకో విశేష అలంకరణలో భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. దీనిలో భాగంగా ధైర్య లక్ష్మి అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. కమల దళాలతో అమ్మవారికి ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. ధైర్య లక్ష్మి అవతార విశేషాలను ఆలయ అర్చకులు భీమశంకర్ ఆచార్య వివరించారు. కోవిడ్ నిబంధనలకు లోబడి ఉదయం నుండే భక్తులు అమ్మవారిని దర్శించుకొని తరించారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా శ్రీకర దర్శనం కలిగేలా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కనక మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆలయంలో దేవీ నవరాత్రి సందర్భంగా అష్టలక్ష్మి అలంకరణములు ఏర్పాటు చేయడం జరిగింది. ఈవేళ 4వ రోజుగా అమ్మవారిని ధైర్యలక్ష్మి రూపకంగా అలంకారం చేశారు. ఈ ధైర్యలక్ష్మి రూపకంగా ఉన్నటువంటి అమ్మవారిని దర్శించడం వల్ల సకల విధములైనటువంటి మనోవైక్లమ్యములు, అంటే మనస్సుకు సంబంధించినటువంటి మనో నిగ్రహం లేకపోవడం కానీ, మనశ్శాంతి లేకపోవడం కానీ, ధైర్యము తక్కువయ్యి కంగారు పడ్డం, ఇటువంటి అవలక్షణముల యావత్తును కూడా పోంగొట్టి చక్కనైనటువంటి జీవితంలో ఒక రకమైన ధైర్యంతో నిబ్బరంతో సాగేటువంటి శక్తి అమ్మవారు భక్తులకి అనుగ్రహిస్తుంది అని చెప్పి అమ్మవారిని ధైర్యలక్ష రూపకంగా దర్శించినటువంటి వాళ్ళకి ఫలప్రాప్తి ఫలశ్రుతి అయితే, ఇక అసంఖ్యాకమైనటువంటి కలువు పువ్వులతో అర్చన చేయడం జరిగింది. ఈ కలువు పువ్వులతో అర్చన చేయడం వల్ల పద్మాలయాయై నమః పద్మమే అమ్మవారి యొక్క స్వరూపమని, ఆ పద్మములయందు అమ్మవారు ఎప్పుడూ కూడా నిత్య నివాసినిగా ఉంటుంది అని ప్రమాణం. అందుచేత అటువంటి పుష్పములని అమ్మవారికి సహస్రనామాదుల చేత అర్చించడం జరిగింది. ఇటువంటి ధైర్యలక్ష్మి రూపంలో ఉన్నటువంటి కనక మహాలక్ష్మి వారు మనందరినీ కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్యములు ఇచ్చి రక్షించవలసిందిగా కోరుతూ రేపు ఇంకొక అవతారంతో అమ్మవారి యొక్క దర్శనం కలుగుతుంది. అందరూ కూడా చూచి తరించవలసిందిగా కోరుతాం. టౌన్ కొత్త రోడ్డు ఉడ్యాడ్ స్ట్రీట్లో కొలువయ్యున్న శ్రీశ్రీ ఆదిశక్తి అమ్మవారి దసరా మహోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. దసరా నవరాత్రి ఉత్సవాల భాగంగా అమ్మవారు ఒక్కో రోజు ఒక్కో అవతారంలో భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. దీనిలో భాగంగా శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ కమిటీ వ్యవస్థాపక అధ్యక్షులు రమణ్ రాజు ఈ సందర్భంగా మాట్లాడారు. అమ్మవారి శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి అలంకరణ విశేషాలను వెల్లడించారు.
దసరా ఉత్సవాల్లో భాగంగా అమ్మవారి సన్నిధిలో ప్రతిరోజు సుప్రభాత సేవ, పంచామృత అభిషేకాలు, శ్రీచక్ర అర్చన, బాలభోగం, స్వర్ణ పుష్పార్చన, మంగళ నక్షత్ర హారతులు, సుహాసిని పూజ, లక్ష నామార్చన, మహానైవేద్యం కార్యక్రమాలు ఉంటాయని, మహిమ కలిగిన ఈ అమ్మవారిని పూజించి భక్తులు పునీతులు కావాలని కోరారు. ఈ ఆలయంలో దేవీ నవరాత్రులు అమ్మవారు రంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈరోజు నాలుగో రోజు నాడు అమ్మవారు లలితా త్రిపుర సుందరిగా అమ్మవారు దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు అమ్మవారికి ఎక్కువ జామున పంచామృతాభిషేకాలు, శ్రీచక్రార్చన, కగ్గమాల, అలాగే స్వర్ణ పుష్పార్చన, లక్ష పుష్పార్చన జరిగింది. అమ్మవారు లలితాదేవి హోమం కూడా జరుగుతుంది. అమ్మవారికి మధ్యాహ్న అన్నదాన కార్యక్రమం, మహామంగళహారతులు, సంధ్యవేళ అమ్మవారి లలితాపారాయణి జరుగుతుంది. ఆదిశక్తి నాగదేవి ఈరోజు లలితాంబికాదేవి అలంకారంలో అమ్మవారి దివ్యదర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఆదిశక్తి నాగదేవి విశాఖపట్నం టౌన్ కొత్తరాడు. నా పేరు వైవి రమణరాజు అండి, పౌడర్ ప్రెసిడెంట్ అండి. వంటౌన్లో కొలువై ఉన్న శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రుల మహోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ నెల 15వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ వాసవి మాత అమ్మవారు ఒక్కో రోజు ఒక్కో అవతారంలో భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. దీనిలో భాగంగా తుల్జాపూర్ భవానీదేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శన భాగ్యం ఇచ్చారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించారు. మహిళలు సౌభాగ్య వ్రతం నిర్వహించారు. ఆలయ అర్చకులు అమ్మవారి అవతార విశేషాలను వివరించారు. ఓం శ్రీ వాసవి దేవి నమః. నా పేరు రాంబిలి బుచ్చిభాస్కర్ కుమార్ శర్మ అండి. నేను వాసవి గంజికావుడు దేవస్థానం ప్రధాన అర్చకుని. మా వాసవి గంజికావుడు దేవస్థానం విశాఖపట్నం వంటవనండి. మా దేవాలయంలో వాసవి శరణవాతులు అత్యంత వైభవంగా తోట రమ్యంగా జరుగుతున్నామండి. ఈరోజు నాలుగో రోజు సందర్భంగా మా అమ్మవారిని తుల్జాపూర్ భవాని దేవిగా అలంకరించి ఉన్నామండి. తుల్జాపూర్ భవాని అంటే ఎక్కడో లేదని మహారాష్ట్రలో పండరీపూర్ గ్రామం దగ్గరలో అమ్మవారు ఉంది. తుల్జాపూర్ భవాని యొక్క విశిష్టత ఏంటంటే మన మహారాష్ట్ర మహారాజు అయినటువంటి శివాజీ మహారాజుకి ప్రత్యక్షమై ఖడ్గం సమర్పించిన అమ్మవారు. ఆ అమ్మవారిని నిదర్శనంగా తీసుకుని ఈరోజు మా అమ్మవారిని తుల్జాపూర్ భవానీలో అలంకరించున్నామండి. ఈరోజు భవానీ అమ్మవారు కాబట్టి భవానీ పూజలు చేయిస్తూ అదేవిధంగా సౌభాగ్య వ్రతం అనే కార్యక్రమం చేయిస్తున్నామండి. సాయంత్రం లలితాహస్రనామం హోమాలు, భవానీ హోమాలు చేయడం జరుగుతుందండి. అమ్మవారికి ఇష్టమైనటువంటి కోవబిళ్ళలు నవీ మహారాష్ట్ర తయారు చేస్తున్నటువంటి కోవబిళ్ళతో అమ్మవారికి నైవేద్యం చేయడం జరుగుతుంది. అదేవిధంగా వచ్చిన ముత్తందరూ కూడా కోవబిళ్ళ పంచి అమ్మవారి దర్శనం కల్పిస్తున్నాం. రాత్రి 9 గంటల వరకు అమ్మవారి దర్శనం ఉంటుంది. కాబట్టి అందరు భక్తులు వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని అమ్మవారికి అనుగ్రహం పొందుతారని మరీ కోరడం జరుగుతుంది సార్. పూర్ణ మార్కెట్ సమీపంలో కొలువై ఉన్న శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి ఆలయంలో శ్రీ దేవి శరణవరాత్రుల మహోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు ఒక్కో రోజు ఒక్కో అలంకరణలో భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్నారు. దీనిలో భాగంగా లలిత త్రిపుర సుందరీదేవి అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. కోవిడ్ నిబంధనలకు లోబడి ఆలయ నిర్వాహకులు భక్తులకు శ్రీ దుర్గమ్మ అమ్మవారి దర్శనానికి అనుమతిస్తున్నారు. తెల్లవారుజాము నుండి భక్తులు అమ్మవారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించి తరిస్తున్నారు. పూజ విశేషాలను ఆలయ అర్చకులు అమర్నాథ్ శర్మ వివరించారు. శ్రీ శ్రీ దుర్గాలమ్మ అమ్మవారు శరన్నవరాత్రి మహోత్సవ సందర్భంగా ఈరోజు లలితా త్రిపుర సుందరదేవి అలంకారంలో భక్తులందరికీ కూడా దర్శనమిస్తున్నారు. ఈ పాజమే మొదలుకొని విజయదశమి వరకు కూడా అమ్మవారు ప్రతిరోజు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారంలో భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు. కుంకుమ పూజలో పాల్గొనే భక్తులు ఎవరైనా ఉంటే కనుక 25 రూపాయలు టికెట్ తీసుకుని వాళ్ళను. అలాగే ఈ దసరా పాజమే మొదలుకొని విజయదశమి వరకు కూడా ఉదయము సాయంత్రము ప్రతి దినము కూడా అమ్మవారికి సహస్రనామార్చనలు జరపబడతాయి. ఈ పూజలు 10 రోజులు పూజ రాయించుకునే భక్తులు ఎవరైనా ఉండగనక
కౌంటర్ దగ్గర మీ గోత్రనామాలు నమోదు చేయించుకొని 150 రూపాయలు చెల్లించి రసీదు పొందగలరు. విజయదశమి సాయంత్రం 4 గంటలకు వచ్చే రసీదు తీసుకొస్తే కనుక అమ్మవారి తీర్థ ప్రసాదాలు భక్తులకు పంపిణీ చేస్తారు. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విశాఖ ఉక్కు పరిష్కారం మోడీ చేతుల్లోనే ఉంది, ఐక్య పోరాటంతోనే అది సాధ్యం అన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. రెడ్ క్రాస్ సొసైటీ సేవలు అభినందనీయం, ప్రశంసించిన ఎంవీపీ కాలనీ పోలీస్ స్టేషన్ ఎస్ఐ. సిపిఐ రాష్ట్ర స్థాయి వర్క్షాప్ సక్సెస్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వెల్లడి. పారిశుద్ధ్య కార్మికుల బకాయిల జీతాలు చెల్లించాలి, లేకుంటే అసెంబ్లీని ముట్టడిస్తాం, ఏపీ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు హెచ్చరిక. వైభవంగా శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు, ధైర్యలక్ష్మి అవతారంలో భక్తులకు దర్శనం. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం. Thank you.